గవర్నమెంట్ ఆసుపత్రికి పోయామంటే ఉన్న రోగాలు పోవడం దేవుడెరుగు, కొత్త జబ్బులు రావడం ఖాయం. ఇక మొన్న ధర్మాసుపత్రిలో గవర్నమెంట్ డాక్టర్ అనే మహాపెబువు ఒకే సూదిని గుచ్చినోళ్ళకే గుచ్చాడంట. ఇక రోగంతో మంచంలో పడుకొని కనీసం ఏడాదైనా బతికేవాణ్ణి అరగంటలో పైకి పంపారు ఆ ధర్మాసుపత్రి డాక్టర్లు. పేషెంట్ల బాధ చూడలేక చంపేస్తున్నారన్నమాట. ఇక గేట్ కాడ నుంచి మొదలు పెడితే ఆడ చూసినా కంపే. ఆడ పనిచేసే నర్సమ్మలు డాక్టర్లు మానవత్వం, కరుణ, దయ అనేవి ఎప్పుడో మర్చిపోయారన్నమాట. ఈ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో యంగ్ పేషెంట్లకి ఓ డాక్టర్ పిచ్చి వైద్యం ఏందో చూడండి. ఇంతసేపు ఆడికి పోయారా? నాకు అసలు ఓపిక లేదు. మాకు మాత్రం ఉందరా ఒంట్లో ఓపిక? నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తున్నావు కదా, ప్రాణాలతో బయట పడతావని గ్యారంటీ లేదు. అందుకే నీకు సెండ్ ఆఫ్ ఇచ్చి చిన్న సత్కారం చేద్దామని వచ్చాం. నా సత్కారం ఎందుకురా? అంటే వీళ్ళని కన్ఫర్మ్ గా చంపేస్తారని మీరు ఫిక్స్ అయిపోయారా? అంటే ఇక్కడ డాక్టర్లకి రోగాలతో పని లేదురా చంపేయడానికి. మంది ఏమైనా చచ్చిపోయే వయసా? సరే కానివ్వండి, జూనియర్ అంటే రేంజ్ లో ఉన్నా ఈ పరిస్థితి చూస్తే పోయేలా ఉన్నానరా. అరే మామ నువ్వు బాధపడకరా, ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళేంత స్తోమత మన దగ్గర లేదు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఆ వాసనకి ఈ వాసనకి కొంత తెస్తాం. ఆ కాంపౌండర్ లాలీలు ఇంకొంచెం చంపేస్తారు, మిగతా ప్రాణం డాక్టర్ తీసేస్తాడు. ఏం ప్రోగ్రామ్ ఏంటి కానీ బాబు, నాకు అసలు ఓపిక లేదు. ఆ సన్మానం ఏం చేయండి, కొంచెం లోపలికి వెళ్దాం. ఒక్క నిమిషం రా మామ, రే నువ్వు వెళ్ళి సేర్ తీసుకురా. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధం. సన్మానం ఏం జరుగుతుంది అశ, గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళాలంటే ఇక సనిపోయాక చేయించే కార్యక్రమాలు ఇప్పుడే చేసుకుంటున్నారా? ఏం చేస్తాం, ఏడాదికి సచ్చే వాళ్ళని వీళ్ళు నిలవ చంపేస్తారు. నా అదృష్టం బాగుంటే బయటకు వస్తా, లేదా పైకి పోతా. ఏం చేద్దాం, యమదూత లోపల కోర్టు చేసి మరీ కూర్చోనారంట. అరే ఇంకా మనం బతుకుతాం అనేది తెలియదు కానీ చూసారిగా ఒక సెల్ఫీ తీసుకుందాం. రండి. ఏంటి ప్రాబ్లం సార్? నాకు రెండేళ్ళ నుంచి ఒకటే మంట సార్. మంట ఎక్కడా? సరిగ్గా చెప్పు, లేకపోతే నాకెక్కడో మండుద్ది. ఛాతీలో సార్, అన్ని హాస్పిటల్ తిరిగాను, కొద్దిగా తింటే చాలు ఆయాసం వచ్చేస్తుంది. కొంప తీసి లగెత్తుకుంటా తింటున్నావా ఏంది? జోకేసానా బాబు? ఇంకా సార్ రోజు కొంచెం తిన్నా, మూడు సార్లు మోషన్ వస్తుంది సార్. వడ్డమ్మ బడవా, అంత మోషన్ ఆడి నుంచి వస్తుందా సామే? అయినా 20 ఏళ్లలోనే 60 ఏళ్లలో వచ్చే రోగాలన్నీ ఎట్టా తీర్చుకుంటున్నారా మీరా? మీ ఇష్టం, ఎట్టా కొడతామండి కానీ ఇంజక్షన్ రెడీ చేస్తా ఉండు. కడగాలి కదా. స్పిరిట్ స్పిరిట్ బాగా వాడాలా, లేకపోతే చాలా ప్రాబ్లం అయిపోద్ది. సార్ దరిద్రంగా దానిపై ఉమ్మకపోతే కొంచెం నీళ్ళతో కడగచ్చు కదా సార్? డాక్టర్ నువ్వా నేనా? మీరే సార్. పైన వాటర్ ట్యాంక్ చూసావనుకో, ఆ నీళ్లు నువ్వు దీనికి కూడా వాడవు తెలుసా? ఇది సర్కార్ ఆసుపత్రి, దానికన్నా నా ఉమ్మే బెటర్. తిరిగో. నాకొద్దు సార్. ఏమైందయ్యా? సార్ అది మరి గుణపంగా ఉంది సార్. ఉండదా మరి, ఇప్పటికే ఈ నీడిల్తో 30 మందికి వేసా. ఎవరు అరవలా? 30 మందికా సార్? వాళ్ళ వరకు ఏడుచుంటే రోగం వస్తే రాయక రావాలి సార్. అబ్బా పిందయ్యా, ఇది నీకున్న 30 రోగాలతో పోల్చుకుంటే ఎయిడ్స్ తక్కువేలే. మాకేమన్నా సిరంజులు నీడిల్స్ రోజుకు 1000 ఇస్తారనుకుంటున్నారా? స్టాక్ లేనప్పుడు ఏ వాడతాం? మాకేం సరదానా? ఏంది చేయబట్టా ఉంగ అడిదిరు. సరిగ్గా పట్టుకోండాయా, మీ ఓడలో బరిగొడ్లకి వేసినప్పుడు ఎప్పుడు పట్టుకోలేదా? పట్టుకున్నా సార్. రా సరిగ్గా బాగా ఒంగు, రెడీ గట్టిగా పట్టుకోండాయా, గేద బెదిరుద్ది. రెడీ. ఏం పర్లేదు, తగ్గిపోతే తెలిపో. అవాడ్రా నీ కూడా పడుస్తారా? ఇట్రా
నువ్వు మరీ ఓవర్ యాక్షన్ చేయబాక, 30 మందికి ఇదే సిరంజ్ తో గేదె గుచ్చినాడు గుచ్చా, అందరూ మూసుకొని వేసుకున్నారు తెలుసా? బాగా నొప్పిగా ఉంది సార్. అబ్బా మొగ్గ ఇదే, సూదేస్తే నొప్పి రాక సమ్మగా ఉంటదా? ఓ రిచ్ పీపుల్ లాగా యాక్షన్ చేయబాక. సార్ నేను కోళ్ల ఫారంలో పనిచేస్తాను సార్, మీకంటే నేను బాగా ఇంజెక్షన్ చేస్తాను సార్ కోళ్ళకి. చూడమ్మా మొగ్గ, కోడి నెలే బతుకుద్ది, నువ్వు ఇన్ని రోగాలు పెట్టుకొని 100 ఏళ్ళు బతకాలనుకోవడం ఆశ కాదా? సార్ అయినా నన్ను అడగకుండా నాకు ఇంజెక్షన్ ఎలా చేస్తారు సార్? ఇంతమందికి ఒక్క మందేనా? చూడు తమ్ముడు, నువ్వు ఏం అడిగినా ఇదే చేస్తా. యాంటీబయాటిక్ తమ్ముడు ఇది, వాటి కంగారు పడిపోతావు ఏంది, పైగా లాస్ట్ బాటిల్ మీకే అన్నట్టు ఇంతకీ నీ రోగం ఏంది? ఉబ్బసం సార్, గ్యాస్ సిలిండర్ లాగా రోజు కడుపు ఉబ్బిపోతాను సార్. నీ కడుపు ఏమన్నా ఎల్పిజి సిలిండరా గ్యాస్ దాచుకోవడానికి? ఎప్పుడప్పుడే వదిలేయాలా? ఓ ఎడగాదు బయట వదలమన్నాను కదా అని ఏడే వదిలేబాక, ముక్కులు బగిలి చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేయడం ఎంత కష్టం ఎవరికి తెలుసండి? పెతోడు నీతులు చెప్పేవాడే. చచే నెక్స్ట్. చెప్పవా చెప్పు, ఏంది నీ రోగం? నాకు టీబీ ఉందన్నారండి, తర్వాత తగ్గింది. మంచిది, ఫెస్టం. కొన్ని రోజులు జ్వరం వస్తే ఎక్కడ మమ్మీ ప్రైవేట్ హాస్పిటల్లో చూపిస్తే గుండెలో రంధ్రం ఉంది అన్నారండి, ఆపరేషన్ చేస్తే అది తగ్గిందండి. రెండోసారి మంచిదే. ఈ మధ్య ఏ రోగం లేదని బిందాస్గా ఫుల్గా మందు తాగానండి, లివర్ నల్లగా మాడింది అన్నారండి, ఉన్న 2 ఎకరాలు అమ్మి 3 ఏళ్ళుగా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నానండి. అర్థమైందయ్యా, ఇక అమ్మడానికి ఏమీ లేక గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చావు అన్నమాట, అంతేనా? అంతేనండి. ఆ రోగం ఏదో ముదరక ముందే మా దగ్గరికి రావచ్చు కదయ్యా, ఏదో ఒక సూదేసి తగ్గిస్తాం కదా, తీరా అంతా ముదిరాకొస్తారు. ఏం మనుషులు, మాదా గవర్నమెంట్ ఆసుపత్రి, సూది ఉంటే మందు ఉండదు, మందు ఉంటే సూది ఉండదు, అవి రెండు ఉంటే కంపు. మీకేమో అర్థమై చావదు. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఒకసారి రంగు సార్ వదిలే. నా కాదర సత్కారం నీకు చెయ్యాలి. ఏందయ్యా తొక్కలో సత్కారం?